బీసీసీ అధ్యక్షులు అన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన అన్ని విషయాలతోటి ఏకీభవిస్తూ ఈ సందర్భంగా ఒక రెండు విషయాలు గుర్తు చేయదలుచుకున్నాం. భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం సైన్యంలో పనిచేయాలనేటువంటి తాతతో అనేక కష్టాల కోర్చి యావత్ భారతదేశంలో లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశాన్ని యావత్ ప్రపంచంలో సర్వసత్తాక ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యంగా నిలపడానికి సర్వశక్తులు వడ్డే అంకిత భావమైనటువంటి వృత్తి సైన్యంలో ఉండే వృత్తి, సైన్యం చేసే వృత్తి గనుక అటువంటి ఒక పవిత్రమైనటువంటి వృత్తిని చేసి దేశానికి ఉపయోగపడదామనుకొని ముందుకొచ్చినటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువకులు, ఇక్కడ వేలాది మంది తెలుగు నిరుద్యోగ యువకుల ఉసురు పోసుకున్న ఈ రెండు ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అగ్నిపథ్ తీవడం వల్ల ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పోలీసు వ్యవస్థను నిర్వీర్యంగా నిరుద్యోగ యువకులను ఇంకా రెచ్చగొట్టే విధంగా వారిని ప్రేరేపించే విధంగా వ్యవహరించడం వల్ల రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పుకునే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రనే కలంకం చేసినరు రెండు ప్రభుత్వాలు కలిసి. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పెద్ద మరక దేశం కొరకు ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడ్డ సైన్యంలో చేరడానికి ముందుకొచ్చినటువంటి యువకులను తుపాకీ కాల్పుల చేత రక్తపు మడుగులో 70 సంవత్సరాల స్వతంత్ర వసంతాన్ని రక్తమయం చేసినరు అటు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరియు రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బాధాతప్త హృదయంతో కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ముందుకు పోతుంది. దాంట్లో భాగంగానే మా అధ్యక్షుడి నాయకత్వంలో ఈరోజు అటు పోతా ఉన్నాం. ఇకపోతే రెండవది, బీద కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా కనుక చెప్తా ఉన్నా, రెండు చేతులెత్తి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరు ఏం చదువుతారో నాకైతే తెలియదు, కానీ ఈరోజు అది సికింద్రాబాద్ కావచ్చు, బీహార్ కావచ్చు, వారణాసి కావచ్చు, లక్నో కావచ్చు, లేకపోతే గుజరాత్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, జరుగుతున్నటువంటి వాటిల్లో బీద తల్లిదండ్రులు కష్టపడి పంపిన డబ్బులతో చదివి 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 8 సంవత్సరాలుగా ఉద్యోగం లేకుండా నిరాశ నిస్పృహలకు లోనై అప్పు చేసి ఇచ్చిన డబ్బులకు ఉద్యోగం రాలేదు, మా తల్లిదండ్రులు బాధపడతారనేటువంటి ఒక మానసిక వేదనతో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల జీవితాలతో, జీవిత ఆశయంతో, వారి ఆశయాలతో రాజకీయ పబ్బం గడుపుకోకండి అని చెప్పి అటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, నాకు తెలియదు బండి సంజయ్ ఏం చదివిండో, కానీ చదువు విలువ తెలియని బండి సంజయ్ విద్యార్థుల జీవితాలు ఆశయాలు తో ఆడుకోవద్దు, దయనీయంగా మాట్లాడొద్దు అని రెండు చేతులెత్తి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇకపోతే అన్న చెప్పినట్లు ఈయన ట్విట్టర్ పిట్ట ఉద్యమం పేరిట వాళ్ళ నాయన అడ్డగోలుగా కలెక్షన్లు 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 చేసి పంపిస్తే అమెరికాలో చదివిన కేటీఆర్ బీదోడి చదువుకున్నటువంటి వాల్యూ ఏం తెలుసు కేటీఆర్ అని నేను బీద నిరుద్యోగ యువకుల తరఫున అడుగుతా ఉన్నా, అవహేళన చేస్తా ఉన్నా, రాజకీయంగా ఈ రక్తాన్ని వాడుకోవడానికి చూస్తా ఉన్నా. అమరులైనటువంటి దివంగతులైనటువంటి నిరుద్యోగ యువకుల రక్తంతో ఆడుకుంటా ఉన్నావు, ఇది మంచి పద్ధతి కాదు అని కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు చేతులెత్తి మొక్కి దండం పెడతా ఉన్నావు. ఇక మూడో విషయం చెప్తా ఉన్నా, పూర్తిగా పోలీసు వ్యవస్థ, ఈరోజు భారతదేశంలోనే అత్యంత పటిష్టమైన డేగ కన్ను లాంటి పోలీసు వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పుకునే టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసినారు, ఎక్కడ పోయింది మీ డేగ కన్ను అని అడుగుతా ఉన్నాం. పూర్తిగా నిర్వీర్యమైపోయింది. పోలీసులు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా పనిచేస్తూ రేవంత్ రెడ్డి ఎక్కడ పోతున్నాడు ఆడ అరెస్ట్ చేద్దామా, లేకపోతే సంపత్ కుమార్ ఆడ హౌస్ అరెస్ట్ చేద్దామా, రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద ఈడీ చేస్తున్నటువంటి అనాలోచిత వివక్షపూరిత నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల లోపల మంచి స్పందన వస్తుంది, దాన్ని ఎట్లా అనగదొక్కాలనేటువంటి రాజకీయ స్వలాభాపేక్షతో మీరు పోలీసు వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ మీద నాయకుల మీద వాడుకున్నారు, వారిని అనగదొక్కడానికి వాడుకున్నారే తప్ప శాంతి భద్రతలను రక్షించడంలో పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది అన్నదానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి సికింద్రాబాద్ సంఘటన.
కనుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కావుదని కాంగ్రెస్ పార్టీ తరపున మా అధ్యక్షుడితేతే స్పష్టంగా శాంతియుతంగా ముందుకు పోదామని చెప్తున్నాడో కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇటువంటి నిరుద్యోగ యువకులకు వారి తల్లిదండ్రులకు ఎక్కడ వీలైతే అక్కడ ఏ రకంగా వీలైతే ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అదేరి పడొద్దు అని తెలియజేస్తూ రెండు పార్టీలు కూడా అటు కేంద్రంలో అగ్నిపత్ను విరమించుకోవాలి ఇక్కడ శాంతి భద్రతలను పరిరక్షించడంలో రాజకీయ లబ్ధిని ఆశించకుండా ముందుకు వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ వెంటనే సమయమనంగా ముందుకు పోని పక్షంలో పెద్దల రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కార్యచరణతో ముందుకు పోయి వీరికి అండగా నిలబడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం థాంక్యూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి